బాగానే ఉందండి. ప్రస్తుతానికి అభివృద్ధి అంటే ఇప్పుడు అవ్వడానికి నెల 2 సంవత్సరాలే కదమ్మా అయ్యింది. ఇంకా ముందు ముందు మరి ఎలా ఉండదో తెలియదు. టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారండి ప్రతి చిన్న విషయానికి. ఇది చేసి ప్రజల కోసం చేసేటప్పుడు మరి ఆయనకు అంత మెజార్టీ ఇచ్చినప్పుడు మరి ఆయన చెప్పిన మాట ఇది చేయాలా? వీళ్ళేం ప్రతిదానికి అలా కాదు ఇలా అంటున్నారు. మొత్తం అంతా చెప్పిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఇప్పుడు విషయం అంతా వినాలి, విన్న తర్వాత చేయాలి. అలా అడ్డుకుని టైం అంతా వేస్ట్ అయిపోతుంది, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పొద్దున పూట ఎమ్మెల్యేలు రావడానికి ట్రాఫిక్ ఇవన్నీ బోళ్ళంతా ఏ ప్రయాసలతో ఆర్థిక పరంగా మనం చాలా వెనకండి ఉన్నాం. మరి ఇలాంటివన్నీ ఖర్చు అంతా ఇదైతే ఎట్లాగండి? కష్టం కదా. ఇప్పుడు చెప్పిన విషయం వినాలి, విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో మాట్లాడాలి, కౌంటర్ వేయాలి, కౌంటర్ వేసి మాట్లాడుకోవాలా. టీడీపీ వాళ్ళని సస్పెండ్ అంటే మరి వాళ్ళు చేసిన పనికి మరి ఏం వినకపోతే మాట మాట పెరుగుతుంది. ఇంకా ఏళ్ళు చూపించుకుంటారు, మళ్ళీ వెన్ను చూపించుకుంటారు, ఇలాంటివన్నీ కాస్త మంచిది కాదని నా అభిప్రాయం. చూపిస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళు మెజార్టీ ఉందండి. ఇప్పుడు వాళ్ళు మెజార్టీ ఉన్నప్పుడు మనం దాని తగ్గట్టుగా మనం కూడా కొంతమంది ఉన్నా సరే, వీళ్ళు కూడా కొంతమంది ఉన్నా దాని తగ్గట్టుగా ఏదన్నా ప్లాన్లు వేసుకుని చేసుకోవాలి. అంతేగాని నలుగురు చూస్తున్న అసెంబ్లీలో ప్రతిసారి ఇదే గొడవ, వాళ్ళు వీళ్ళు ఒరే అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా మరి ఒరే ఇలాగూ ఆడ ఈడ అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నాం, మనం డివైడ్ చేశారు, డివైడ్ చేసిన తర్వాత వచ్చేసాం, మరి వచ్చిన తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మనం కొద్దిగా కుండిపడ్డాం. అది ఎలా ఇది చేయాలి అని చెప్పేసి ప్రజల కోసం ఇవ్వాలి కానీ మీరు అలాగని ఇలాగని అని చెప్పడం కూడా మంచిది కాదు. ప్రతిపక్షాలు చేయించడే ఇది కూడా ఉండదండి. ఎందుకంటే మాట మాట అనుకుంటమే కొన్ని కొన్ని ఇవి కూడా ఉంటాయి. వాళ్ళు చేయించి ఇలాగని అలాగని కొన్ని రాజకీయంగా చేస్తున్నారు. అది ఇప్పుడు ప్రతిపక్షాలు చేయించాలి చెందాలి అనుకుంటే ఒరే గిరే అంటే ఇప్పుడు ఒక మనిషిని ఒరే అన్నప్పుడు ఇవాళ ఇలా అన్నారు రేపొద్దున్న 20 అదే విధంగా ఉండదు కదా. వాళ్ళు కూడా చెప్పాలి పెద్దోళ్ళు అది కరెక్ట్ కాదులేండి, అలా మాట్లాడబాకండి, వయసులో పెద్దోడు మీరు ఆయన ఏం అనబాకండి, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటని ఆలోచించాలి. అంతేగాని నువ్వు ఆపు నువ్వు ఆగు నువ్వు ఇది అది అంటాం, ఇక ముసలోడు అంటాం. ఇప్పుడు ఎవరైనా కష్టమేనమ్మా. ఇప్పుడు అట్లాంటి మాటలు కాదు, అలాంటి మాట మాట అనుకుంటాం. ఈ కుంటిపడి పాటల ఇప్పుడు మనం చేసే పనులు కుంటిపడుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెడతానని చెప్పారు, అయ్యా అది ఖాళీగానే ఉంది ఏంటి దాని గురించి పట్టించుకోవాలా? అది ఖాళీగా ఉంది, వీళ్ళందరూ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటున్నాం పొద్దున్నొచ్చి ఆడపిల్లలతో పిల్లలతో, అవన్నీ కష్టం కదా అంటున్నా. ఇప్పుడు అది ఇచ్చారనుకోండి, అది వచ్చిన తర్వాత ఏమైనా కట్టేదో లేకపోతే ఇంకో ప్లాను ఏదో అయిన తర్వాత వెళ్ళిపోండి బాబు మేము కడుతున్నామంటే వెళ్ళిపోతారు. కొన్ని వేల మంది రోడ్లు పడ్డారు. ఇప్పుడు ఈ స్కూల్ ఇచ్చారు, కాలేజీలో పెట్టుకోమన్నారు, మళ్ళీ ఇప్పుడేమో కాలేజీలో లేదు మీరు బయట ఉండండి అంటున్నారు, బయట పోలీసు వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోమంటున్నారు. దీని మీద ఒక కమిటీ ఇప్పుడు అలా తిట్టే వాళ్ళందరూ అందులో ఆయన పౌర సరఫరాల శాఖే చేస్తున్నాడు. వచ్చి ఇక్కడ కూర్చుని ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది కులంకుశంగా ఇళ్ళేటప్పుడైనా వచ్చి ఆగి మాట్లాడచ్చు. అలాంటి ఏం చేయట్లా, ఇక ఒకటే ఇది మీద వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు ఏదో అన్నారని అదే విధంగా మాట్లాడడం మాకైతే చూపడానికి ఇదిగా ఉంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వయసులో చిన్నోడు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అతనికి కూడా. మళ్ళీ రేపు పొద్దున్న ఇదే కాదు, ఇది రేపు అది వచ్చినా మళ్ళీ తర్వాత ఇంకోటి వచ్చినా భవిష్యత్తు ఉన్నవాడు కొద్దిగా ఆయనకి అడ్వైజర్లు కూడా చాలామందిని పెట్టుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన కూడా చిన్న ఖండించాలి ఏంటంటే తప్ప అన్నా నువ్వు అలా చేయొద్దులే, ఏదో ఆయన పెద్ద ఆయన ఏదో అన్నాం చేసాం అన్నాను అంతవరకే కానీ ఇప్పుడు ఎవరు కాదంటారండి? 153 సీట్లు వచ్చినాయి, ఎవరు కాదనేది లేదు, అవిశ్వాసం పెట్టడానికి కూడా లేదు, ఏమీ ఉండదు. మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే ఇది. దాన్ని బట్టి వీళ్ళు కూడా బేర్షాలకు వెళ్లకుండా అసలు ఏంటి ప్రజలు. ఇప్పుడు ఒక రైతు బజార్ కూడా సరిగ్గా లేదు, ఒక రైతు బజార్ సరిగ్గా లేదు. దాని మీద ఒక కమిటీ వేసి ఏంటి ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఒక పర్మనెంట్గా పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు రైతు బజార్ లేకపోతే మేము 400 రూపాయలు ఆటోకి వెళ్తున్నాం, మాకు వచ్చేది 500, ఒక 400 ఆటో పోతే 100 రూపాయలు మిగులుతుంది. ఇప్పుడు దీని మీద ఎందుకు తీసుకోరు యాక్షన్? ఇప్పుడు రైతుల కోసం ఎందుకు తీసుకోరు? ప్రతి ఒక్కరు కాలేజీ పిల్లవాడు కూడా పుట్టగొడుగులు అమ్ముతున్నాడు రోడ్ల మీద. ఎవరు పడితే ఆడ పిల్లల్ని పెట్టుకుని ఒక కాటా పెట్టుకుని 10 కిలోలు టమాటాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. దీని మీద తీసుకోవాలి. పట్టించుకుంటామంటే ఇప్పుడు వీళ్ళు వస్తే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఆ ఒక్క గంట బయట ఇది పరిస్థితి అని కూర్చోబెట్టి అందులో కలెక్టర్లందరిని కూర్చోబెట్టి ఏ రైతు బజార్ ఎక్కడుంది ఏంటి అని చేస్తే కొంత నడవడికి నడుస్తూ ఉంటుంది. అది నేను అంటాను, వాళ్ళకి మెజార్టీ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ముసలోడేనో లేకపోతే ఒరే అనో అరే అనో అయ్యి అది మాత్రం అంటే తప్పు చేస్తే చేసి ఉండొచ్చాను, కానీ అది ప్రజల డబ్బే, ఆయన చేసిన ప్రజల డబ్బే, ఈయన చేసిన ప్రజల డబ్బే. కాబట్టి అది ఆలోచించుకుని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.